డెఫినెట్గా అది ఇది. తర్వాత ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రఘురామ్ రాజు గారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కేసు జడ్జిమెంట్ రిజర్వ్ అయింది, ఆర్డర్ రిజర్వ్ అయింది అనుకున్నాం కదా, ఆర్డర్ రిజర్వ్ అయింది అనుకున్నాం కదా, 17 ఏపీకి వర్తిస్తుందా వర్తించదా అనే దాని మీద పెద్ద సస్పెన్స్ ఉంది. అది రేపు లేదా ఎల్లుండి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? రేపే తప్పకుండా వస్తుంది అంటే ఎటువంటి సందేహం లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు తీర్పు ఇందులో వస్తుంది. ఎందుకంటే గతంలో చాలా స్పష్టంగా చెప్పారు, 8వ తారీఖు ఫైబర్ నెట్ తీసుకుంటాను, 7వ తారీఖు తీర్పు ఇస్తానన్నారు, 8వ తారీఖు 9వ తారీఖుకి మారింది. సో 8వ తారీఖు అనుకోకుండా ఇవాళ బెంచ్ కూడా కూర్చోలేదు. సో రేపు బెంచ్ కూర్చుంటుంది కాబట్టి తప్పకుండా రేపు జడ్జిమెంట్ వస్తుంది అనేది నాకున్న సమాచారం. బట్ ఆ సమాచారం కరెక్ట్గా ఎనీ మూమెంట్ వచ్చేయాలి. మనకి ఇంకో 2 నిమిషాలు టైం ఉంటే ఈ 2 నిమిషాల టైంలోనే వచ్చేయాలి. నేను అదే ఫోన్ కూడా నా సోర్స్కి చేస్తున్నాను. ఒక్క క్షణం, అరక్షణం, మనం మాట్లాడుతూ ఉండే లోపే వచ్చేస్తుందేమో అని చూస్తాను. అంటే ఓకే, ఇప్పుడు ఒకటి కేసు రేపు లిస్ట్ అవ్వాలి, ఒకటి రేపు లిస్ట్ అవ్వాలి, లిస్ట్ అయితే ఆర్డర్ ప్రొనౌన్స్ చేస్తారు. మీకున్న లీగల్ అక్కడున్న లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ప్రకారం ఎలా వచ్చే అవకాశం ఉంది? 17A కింద చంద్రబాబు నాయుడు గారికి ప్రొటెక్షన్ ఉంటుందా ఉండదా అనే దాని మీద ఇంకా రాలేదా లిస్టు? ఓ, రేపు లిస్టులో లేదా? ఓకే ఓకే, రిమోట్. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ సప్లిమెంటరీ వచ్చిందండి సార్, సప్లిమెంటరీలో ఇప్పుడు ఈరోజు కనపడలేదట, ఒక్కొక్కసారి సెకండ్ సప్లిమెంటరీ కూడా వస్తుంది, చూద్దాం. బట్ అదర్వైజ్ 9th అది ఐటెం నెంబర్ 11గా లిస్ట్ అయింది కాబట్టి ఫైబర్ నెట్ కేసు, దానికి ముందే డెఫినెట్గా ఇది ప్రొనౌన్స్ చేయాలి. చూద్దాం మరి ఏమో గుర్రం ఎగరవచ్చులాగా. దెర్ ఇస్ ఎ స్లైట్ ఛాన్స్, 5 to 10% ఛాన్స్ ఉంది సెకండ్ సప్లిమెంటరీ కూడా వస్తుంది చాలాసార్లు, అందులో ఉంటుందేమో చూద్దాం. ఇన్ ఏ వర్స్ట్ కేస్ 9వ తారీఖు అది ఆల్రెడీ లిస్ట్ అయిపోయింది కాబట్టి దానికి ముందు 10:30 అయితే ఇది ప్రొనౌన్స్ అవుతుంది. మీరు అడిగిన 2వ ప్రశ్న, ఎట్టి పరిస్థితుల్లోనూ 100కి 100 పాళ్ళు 17A కేసు ఎప్పుడు కడితే అదే తప్ప ఎప్పుడు క్రైమ్ జరిగింది అనేది పాయింట్ కాదు. గతంలో సుప్రీంకోర్టు అదే చెప్పింది, 3-మెంబర్ బెంచ్, దేర్ విల్ నాట్ బి ఎనీ డీవియేషన్, 100కి 100 పాళ్ళు తీర్పు 17A అప్లికబుల్ అనే వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం పెట్టుకోకర్లా. ఇది రేపు మార్నింగ్ రావటం అన్నది ఛాన్సెస్ ఇప్పుడు కొంచెం బ్లీక్ అని, అంటే ఎల్లుండు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. రైట్, చూద్దాం. రేపు రాకపోతే ఎల్లుండి అయితే మస్ట్గా వస్తుంది అంటున్నారు కదా, రావాలి కూడా. నిజానికి ఆరోగ్య గారు బెంచ్ చెప్పిన దాని ప్రకారం 9వ తేదీన ఫైబర్ నెట్ తీసుకుంటాము, ఎట్లా తీసుకుంటాం కదా, దానికి ముందు ఇది ఇస్తాం అన్నారు కాబట్టి ఆ హీరింగ్ కంటే ముందు ఇస్తారేమో. ఏమో అయినా కూడా ఈ లిస్ట్లో రాకపోయినా రేపు ప్రొనౌన్స్ చేయొచ్చు కూడా. చేయొచ్చు కూడా, చెప్పలేము. చెయ్యకూడదని కూడా లేదు. బట్ చూద్దామండి, సెకండ్ లిస్ట్లో వస్తుందేమో చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘురామరాజు గారు చర్చలో పాల్గొన్నారు. ఓకే వెంకటకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం ఒక్కసారి